అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి మరియు లేపాక్షి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్, ఎంపీ గోరంట్ల మాధవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో తొలుత ఆసుపత్రి సూపరింటెండెంట్ దివాకర్ కు, లేపాక్షి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొండూరు ఆశావర్కర్ పద్మావతికి వ్యాక్సినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కరోనా వైరస్ కు ఇప్పటి నుండి ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణ కోసం ప్రముఖ వైద్య నిపుణులు కనుగొన్న వ్యాక్సిన్ ప్రజల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుందన్నారు. కరోనా వైరస్ పట్ల ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, అకస్మాత్తుగా వైరస్ సోకినప్పటికీ ప్రభుత్వం వాటి నివారణకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ప్రోగ్రామ్లో పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యావత్ ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారి, ఏదైతే కరోనా మహమ్మారి ఉన్నదో, ఆ కరోనా మహమ్మారికి పులి స్టాప్ పెడుతూ వ్యాక్సిన్ రావడం అనేది చాలా సంతోషం. ఆ వ్యాక్సిన్ని ఈరోజు ఎవరైతే అగ్రభాగాన ఉండి పనిచేసినారో, అగ్రభాగాన ఉండి పనిచేయవలసిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వారికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొదట మెడికల్ ఆఫీసర్స్కు, మెడికల్ సిబ్బందికి, ఆ తర్వాత అంగన్వాడీలకు, వీరిద్దరికి కూడా ఈరోజు లాంచింగ్ చేయడం అనేది చాలా సంతోషము. ఈరోజు ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని లాంచ్ చేసినారు. దీన్ని ప్రాపర్గా ఒక ఆర్డర్గా చేస్తూ ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. ఎవ్వరు కూడా భయపడనక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ వ్యాక్సిన్ని ప్రభుత్వం అన్ని రకాల వ్యయ ప్రయాసాలు కోర్చి అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా 1x1 ఒక ఆర్డర్గా ఈ వ్యాక్సిన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి మనిషి యొక్క భద్రతను, ప్రతి మనిషికి భరోసానిస్తూ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఎవరు కూడా నేను ఈ కరోనా బారిన పడి చనిపోతానేమో లేదా ఇబ్బందులు పడతానేమో అనే అభద్రతాభావం ఎవరికి అక్కరలేదు. దీనికి పులి స్టాప్ పెట్టడానికి వ్యాక్సిన్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ని ప్రాపర్గా ఆర్డర్గా ఉపయోగించుకోవాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను.